తెలంగాణలో సీఎంఆర్ఎఫ్ చెక్ల స్కామ్ బయటపడింది. సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో 6 కేసులు నమోదు చేసింది సిఐడి. ఖమ్మం, కరీంనగర్, నల్గొండ, హైదరాబాద్ జిల్లాల్లోని పలు ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు వైద్యం చేయకుండా బిల్లులు కాజేశారని ఆరోపణలు వచ్చాయి. సిఐడి 28 ఆసుపత్రులపై కేసులు నమోదు చేసింది. హాస్పిటల్స్ పై విచారణ వేగవంతం చేసింది సిఐడి. ఇక 30 ఆసుపత్రులు నకిలీ పిల్లల పేర్ల మీద 100 కోట్లు సీఎంఆర్ఎఫ్ నిధులు కొట్టేశారని నిర్ధారణ అయింది. ఆసుపత్రి సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు కలిసి నిధులు కొట్టేశారని పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో గుర్తించారు. సచివాలయంలో సీఎంఆర్ఎఫ్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుపై సిఐడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా వరంగల్ కరెస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క శాఖకు సంబంధించి అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. దానిపైన వరుసగా విచారణలు అదేవిధంగా దర్యాప్తులు కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే ప్రస్తుతం సీఎంఆర్ఎఫ్ నిధులను దుర్వినియోగం చేశారు ప్రైవేట్ ఆసుపత్రులు. అదేవిధంగా ప్రభుత్వ సిబ్బంది కలిసి సీఎంఆర్ఎఫ్ సంబంధించిన నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణల నేపథ్యంలో, ఫిర్యాదుల నేపథ్యంలో ప్రస్తుతం వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ తదితర ప్రాంతాల్లోని ప్రైవేట్ ఆసుపత్రులపై ఉదయం నుంచి సిఐడి దర్యాప్తులు, అదేవిధంగా సిఐడి దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడులలో ఏం జరిగింది, గతంలో ఎందుకు ఈ సీఎంఆర్ఎఫ్ నిధులు ఎంత మేరకు దుర్వినియోగం అయ్యాయి, అదేవిధంగా ఎంతవరకు కొట్టేశారనే దానిపైన దర్యాప్తు ప్రస్తావన జరుగుతుంది. కేవలం వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ కాకుండా మిగతా జిల్లాల్లో కూడా సీఎంఆర్ఎఫ్ నిధుల దుర్వినియోగం పైన దాడులు కొనసాగే అవకాశం ఉంది. ఈ దాడులు కొనసాగిన తర్వాత పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యుల పైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. అందులో భాగంగానే ఈ దాడులను మనం చూడాల్సి ఉంటుంది. త్రిపుర రైట్ సుధాకర్, థ్యాంక్ యూ. తెలంగాణలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల స్కామ్ బయటపడింది. సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో 6 కేసులు నమోదు చేసింది సిఐడి. ఖమ్మం, కరీంనగర్, నల్గొండ, హైదరాబాద్ జిల్లాల్లోని పలు ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు వైద్యం చేయకుండా బిల్లులు కాజేశారని ఆరోపణలు వచ్చాయి. సిఐడి 28 ఆసుపత్రులపై కేసులు నమోదు చేసింది. హాస్పిటల్పై విచారణ వేగవంతం చేసింది. 30 ఆసుపత్రులు నకిలీ పిల్లల పేర్ల మీద 100 కోట్ల సీఎంఆర్ఎఫ్ నిధులు కొట్టేశారని నిర్ధారణ అయింది. ఆసుపత్రి సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు కలిసి నిధులు కొట్టేశారని పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో గుర్తించారు. సచివాలయంలోని సీఎంఆర్ఎఫ్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుపై సిఐడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.